చదువు విద్య అంటే అండి చాలా విచిత్రంగా ఉంటుందండి అక్కడ. ఇప్పుడు మనకులాగా ఇక్కడ పెద్ద పెద్ద స్కూళ్ళు, బ్యాగులు వేసుకోవడం, మొయ్యలేని బరువులతో పిల్లలు అలా వంగుపడాలి ఏ ఉండవండి అక్కడ. చక్కగా చల్లటి బయట వాతావరణంలో చెట్టు కింద ఒక చిన్న బల్ల వేసుకోవడం, ఆ బల్ల దగ్గర చిన్న బ్లాక్ బోర్డు లాంటిది ఒకటి పెట్టుకోవడం, పిల్లలందరూ నేల మీద కూర్చోవడం, బాసి మాటలు వేసుకొని వాళ్ళకి ఆ మాస్టర్ గారు చెప్తుంటే చదువు మనకలాగా ఇంగ్లీషులోని ఆటల్లోని కాకుండా మంచి మంచి పదాలు, సంస్కృత పదాలు, ఆ మాటలు అన్నా కూడా మనకి నోరు తిరగదన్నమాట. అలాంటిది చిన్న చిన్న బుడ్డోళ్ళు పెద్ద పెద్ద పద్యాలు పాడేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఎలా ఉంది అక్కడ? అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మీకు టీచర్లు వీళ్ళు ఎవరు ఉండరండి, రోబో ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండి. సో రోబోట్స్ మన టీచర్స్ అక్కడ. పిల్లలకి వాళ్ళకి కాన్స్టెంట్ గా చిన్నప్పుడే ఒక ట్యాబ్ ఇచ్చేస్తారు, ఆ ట్యాబ్ నుంచి ఫీడ్ అవుతా ఉంటది. ఎప్పుడేం కావాలి, ఎప్పుడేం తినాలి, ఎప్పుడేం చదువుకోవాలి, ఏ టైంలో ఏ చదువుకోవాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో లేవాలి, ఎంతసేపు చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు చెప్తుంటారు. సాయంకాలం మీ మీద సెంటర్ బాగా పనిచేస్తుంది, పొద్దున ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి హ్యూమన్ బ్రెయిన్ అనేది ఏదైతే ఉందో వాళ్ళకి అన్ఫార్చునేట్లీ వాళ్ళ మెదస్ అంత పెద్దది కాదండి. సో దాని రీసెర్చ్ కోసం వాళ్ళు 1999 రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఏమో సక్సెస్ అవుతారేమో. మరి ఒకవేళ చదువు అబ్బకపోతే? అబ్బకపోతే తీసి బయట వేస్తారండి, రోబోని పెంచుకుంటారండి. ఇక్కడ బయట వేసేసి రోబోని తీసుకొస్తారా? అంతే అంతేనా? అంతే. చాలా విచిత్రంగా ఉంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు కూడా. రాజుగారు, ఈ ఫ్యామిలీ పరిస్థితులు ఇలాంటి ఎలా అనిపించాయి మీకు 1999? అసలు వాటి గురించి మాత్రం ముఖ్యంగా చెప్పాలండి. ఫ్యామిలీ పరిస్థితులు ఎలాగంటే, పెద్దోళ్ళు ఇంట్లో ఉన్న 4-5 పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి, మండువా లోగులు అంటారు చూసారా, ఆ మండువా లోగులు ఇళ్ళ దగ్గర పెద్ద పెద్ద అరుగులు సన్నగా, అసలు కూర్చుంటే ఏసీలాగా ఉంటుంది, నిలబడితేనేమో వెండగా ఉంటుంది, అలాగుంటాయి అరుగులు. ఆ అరుగుల మీద పెద్దోళ్ళు కూర్చొని ఉంటారు. ఆ ఖాళీ స్థలంలోనేమో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు గూటి పిల్ల, ఒకళ్ళు అష్టాచమ్మ, లేకపోతే ఇంకోటి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఒకళ్ళు కోతికొమ్మ వచ్చి ఇవన్నీ ఆడుకుంటారు. ఇంట్లో ఉన్న పెద్దవాడేమో వంట చేస్తూ ఉంటుంది వీళ్ళందరికీ. అసలు ఆ వాతావరణం ఎంత ఇదిగా ఉందంటే, అసలు చూస్తుంటే వాళ్ళంతా అంత ఆరోగ్యంగా ఉండడానికి ఇటు చదువుకి చదువు, అటు ఆటలకు ఆటలు, ఇటు చూస్తేనేమో ఈ ఇంట్లోనేమో వాళ్ళు పండించిన తిండి తినడం, అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అంత బాగుంటాయి వాళ్ళు సంసార జీవితాలు కానీ. మరి మీకు ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం? ఫ్యామిలీ అనేది ప్రాక్సిమా ప్లానెట్లో అండి. మనం భూమి మీద చేసిన విధ్వంసానికి ఎర్త్ అనేది లేదు. మనం 2400 ప్రాక్సిమా అనే ప్లానెట్లోనే మనుషులు ఉంటున్నారు. ఆ ప్రాక్సిమా అనే ప్లానెట్లో పొల్యూషన్ వల్ల, ఆ టైం మనం చేసిన ఈ దానివల్ల ఆ ప్లానెటే హోల్ స్ట్రక్చరే అది లోకల్ కండిషన్స్లో లేదు. అందుకని ఏంటంటే వాళ్ళు మనుషులందరూ కూడా బిల్డింగులు కట్టుకుని ఆ బిల్డింగుల కింద బేస్మెంట్లో నివసిస్తుంటారు అందరు కూడా. సో వీళ్ళకి ఏంటంటే ఈ 4 గోడల మధ్య బతకటం అలవాటు అయిపోయి ఎక్కువగా బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేసే అలవాటు అనేది వాళ్ళకి లేదు అక్కడ. లేదు. సో వాళ్ళకి ఏదున్నా కానీ, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏదున్నా కానీ ఆ 4 గోడల మధ్యే ఉంటుంది. సో వాళ్ళు సినిమా చూసినా 4 గోడల మధ్యలోనే, లంచ్కి వెళ్ళినా 4 గోడల మధ్య, డిన్నర్కి వెళ్ళినా 4 గంటల మధ్య, ఆడుకున్నా 4 గంటల మధ్యలోనే, అంతే. ఏమి అందులోనే, అందుకని వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్లన్నీ కూడా వాళ్ళ దానికి అలవాటు పడిపోయారు ఇప్పుడు. సో ఖైదీల జీవితం కంటే దారుణమైన జీవితం ఆల్మోస్ట్ అలాగే ఉందండి వాళ్ళు. కాకపోతే వాళ్ళు దాంట్లో సంతోషాన్ని ఎత్తుకుంటున్నారు. ఆ ప్లానెట్ లో ఆక్సిజన్ అనేది లేదండి. సో వాళ్ళకి ఏంటంటే ఆర్టిఫిషియల్ మెషినరీస్ బిల్డ్ చేసుకుని దాని నుంచి ఆక్సిజన్ ని పంప్ చేస్తుంటారు. నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినా. ఒకసారి నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో ఈ మెషిన్స్ పెట్టి ఒక పొగలాంటి ఆక్సిజన్ వదులుతున్నారు. అలా చేయగలిగితేనే వాళ్ళు నెక్స్ట్ 200 సంవత్సరాలు బతకడానికి వీలు ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు మీరు ఈ పోస్టర్ లో చూసారు కదా ఏదైతే ఉన్నాయో, రోడ్లు లాంటి ఏమి, వెహికల్స్ లాంటి ఏమి ఉండే, వాళ్ళు ఎక్కడికైనా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా ఇట్లాంటి స్పేస్షిప్ లోనే వెళ్ళాలి. అలాగే అక్కడ అంతా ఆర్టిఫిషియల్ మెషినరీ తోటి ఆక్సిజన్ పంప్ చేస్తూ ఉంటారు. అంతే, ప్రకృతిలోంచి వచ్చే గాలి పీల్చుకుందాం, ఏం లేదు. ఎప్పుడు ఐసీఐ లో ఉన్నట్టు ఎప్పుడు అంతే తగిలించుకొని ఉండవలసింది, ఐసీఐ లో ఉన్నట్టే. అవును అవును.